ఓ మంచి పని కోసం హీరోల దుస్తులు యాక్సరీస్ని వేలం వేయడం సమంతకు అలవాటు. గతంలో మహేష్, ఎన్టీఆర్, పవన్ వంటి హీరోల దుస్తులు వస్తువులని ఇలానే వేలం వేసింది. అలా వచ్చిన సొమ్ముని ప్రత్యూష ఫౌండేషన్ కి కేటాయించింది. ఇప్పుడు మరోసారి సమంత ఇటువంటి వేలానికి రెడీ అవుతుందట. ఈసారి కాటమరాయుడుపై సమంత కన్ను పడింది. కాటమరాయుడులో పవన్ వేసుకున్న దుస్తుల్ని వాడిన వస్తువులని వేలం వేయాలని అనుకుందట. గతంలో గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ వేసుకున్న ఖాకీ దుస్తులు, బెల్ట్, తుపాకీ వేలం వేసింది సమంత. ఈసారి కాటమరాయుడు కాస్ట్యూమ్స్ ను వేలం వేయాలని అనుకుంటుందట. అలా వచ్చిన మొత్తాన్ని చేనేత కార్మికుల సంక్షేమం కోసం వాడాలని భావిస్తుందట. అటు పవన్ కూడా చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడు కాబట్టి సమంత అడిగితే కాదనడు. ఈ వేలం పాట అంశం ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉందట. ఒప్పందాలన్నీ పక్కాగా కుదిరితే ఈసారి భారీ స్థాయిలో వేలం పాట నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈ మధ్య ఎన్టీఆర్ కూడా ఓ కాంటెస్ట్ పెట్టి లక్కీ డ్రా ద్వారా జనతా గ్యారేజ్ లో తను వాడిన బైక్ ను అమ్మేశాడు. అలా వచ్చిన మొత్తాన్ని బసవ తారకం ఛారిటబుల్ ట్రస్ట్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.